మెగా కాంపౌండ్లోని ఓ హీరోతో కలిసి నటించే హీరోయిన్లకే కాక క్యారెక్టర్ ఆర్టిస్టులకు, విలన్లకు కూడా వారి ఫ్యామిలీ చిత్రాలలో వరుస అవకాశాలు వస్తాయనే సంగతి తెలిసిందే. ఇక నేడు టాలీవుడ్ మేకర్స్ హీరోయిన్లనే కాదు విలన్లను కూడా పరభాషా వారిని పిలిచి తెప్పించుకుంటున్నారు. అలాగే మెగాస్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం 1985లో విలన్గా అజయ్ ఘోష్ నటిస్తున్నాడు. ఇందులో మరో విలన్ పాత్రను జగపతి బాబు పోషిస్తున్నాడు. ఇటీవల విడుదలైన వెంకటాపురం చిత్రంతో ఆకట్టుకున్న అజయ్ ఘోష్ రంగస్థలం చిత్రం షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్ని చూసి ఆశ్చర్యపోయాడట. మెగాస్టార్ కుమారుడై ఉండి హీరోగా ఓ స్టార్గా వెలుగుతున్న రామ్ చరణ్ యూనిట్తో కలిసిపోయే తత్వం, ఆయన సాదాసీదా వ్యక్తిత్వం చూసి ఈ విలన్ ఎంతో సంతోషంగా రామ్ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెబుతున్నాడు. ఇంతటి స్టార్ ఇమేజ్లో తండ్రి మెగాస్టార్గా ఉన్నవారు ఎవ్వరూ ఇంతవరకు ఇంత సాదాసీదాగా ఉండడం చూడలేదని, అలా చూడటం ఇదే మొదటిసారి అని అజయ్ ఘోష్ అంటున్నారు. మరి ఈ పొగడ్తలైన అజయ్ ఘోష్కి మరిన్ని మెగా ఫ్యామిలీ చిత్రాలలో అవకాశాలు లభించేలా చేస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.